నమస్కారములు. మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగేటప్పుడు మేమందరం మా మనసుకి వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి అనేదే జ్ఞాపకం వస్తుంది మాకు. అట్లాంటిది మొన్న కూడా నేను దర్శనానికి వెళ్ళాను. నేను ఒక్కదానే వెళ్ళాను, ఎప్పుడు కుటుంబం సమేతంగా వెళ్ళేదాన్ని. ఈసారి నేను ఒక్కదానే వెళ్ళాను, ఎందుకంటే నలుగురం నాలుగు దిక్కులు అయిపోయాం. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి 48 రోజులైంది. ఆయన మనవడు దేవాన్ష్ని చూసి కూడా ఆయనకి 48 రోజులైంది. అట్లానే మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు తిరుమల దేవస్థానాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు. ఆయన పరిపాలన కిందే నిత్య అన్నదానం అనేది ఆయన తీసుకొచ్చారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల క్షేత్రమే కాదు, ఇతర పుణ్యక్షేత్రాలు కూడా ఆయన అట్లానే అభివృద్ధి చేశారు. ఆయన ఒకటే ఆలోచించేవారు, పుణ్యక్షేత్రాలకి భక్తులు భక్తితో వస్తారు, వాళ్ళకి మంచి దర్శనం జరగాలి, పచ్చదనం శుభ్రత అనేది వాళ్ళకిస్తే వాళ్ళు కుటుంబంతో ఒక 3-4 రోజులు ప్రశాంతంగా ఆ ప్రకృతిలో గడిపి వాళ్ళు దేవుడిని దర్శించుకుని తిరిగి వెళ్తారని. అదే కాదు ఆయన ఆలోచనలు. అది అయిన తర్వాత దానికి వచ్చే డబ్బులు ఆ పుణ్యక్షేత్రం డెవలప్ అవుతుంది, మహాక్షేత్రంగా అవుతాయని ఆయన ఆలోచన అది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు 2014 ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేయాలని ఆయన అనుకున్నారు. అట్లానే అనంతపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఆయన తీర్చిదిద్దారు, అది కియా మోటార్స్ తీసుకొచ్చారు. అట్లానే ఆయన తిరుపతి కూడా ఎలక్ట్రానిక్ హబ్ హార్డ్వేర్ హబ్ కింద ఆయన సెల్కాన్ ఫాక్స్కాన్ చాలా హార్డ్వేర్ కంపెనీస్ ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏమైనాయండి ఆ కంపెనీలని, ఒకటో రెండో మిగిలినవి కానీ ఈ గవర్నమెంట్ చేసే హింసలు భరించలేక వాళ్ళు ఇతర స్టేట్స్కి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నారు, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నాకు అది ఇష్టం లేదు చెప్పడానికి, వాళ్ళని ఎలగొట్టారని. నా బాధల్లా మన రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నాయి, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి రావాల్సిన ఉద్యోగాలన్నీ ఇతర రాష్ట్రాలుకి వెళ్ళిపోతున్నాయి అనేదే నా బాధ. అట్లానే మీకు తెలుసు అమర్ రాజా బ్యాటరీస్ అది 30 సంస్థ ఇక్కడ తిరుపతిలో, వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెట్టించారు. వాళ్ళు చివరికి ఏం చేశారండి, 9,300 కోట్లు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేను కూడా హెరిటేజ్ సంస్థ నడిపిస్తున్నాను, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు మా సంస్థ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తారండి, వాళ్ళని మమ్మల్ని ఆహ్వానిస్తారు, మీకేం కావాలని అడుగుతారు, మేము అడిగిన అన్ని వాళ్ళు తప్పకుండా ఇచ్చి ఏదన్నా ఒకటో రెండో తప్ప
వాళ్ళన్నీ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళు ఏనాడు మమ్మల్ని హింస పెట్టలేదు, వాళ్ళు మమ్మల్ని భయపెట్టలేదు. మీకు ఒకటి గుర్తు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఐఎస్బి సంస్థను తీసుకొచ్చారు. నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డారో ఆ సంస్థను తీసుకురావటానికి. వాళ్ళు చివరికి ఒకటే అన్నారు, అది ఎడ్యుకేషన్ సంస్థ. మేము అన్నీ మీరు అన్నీ ఒప్పుకోవాలి, ఇంక్లూడింగ్ మేము ఒక్క సీటు గవర్నమెంట్కి కోటా కింద ఇవ్వమని ఆయన ఒక్కటే అన్నారు. నాకు ఏం అక్కర్లేదు మీ దగ్గర నుంచి, మీ సంస్థ వచ్చి హైదరాబాద్లో మీరు ఉండాలి. అట్లానే ఆ సంస్థ నుంచి వేలాది మంది బయటకొచ్చి విద్యార్థులు లక్షలు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళు సంపాదిస్తున్నారు. అట్లా ఆయన విజన్తో స్టేట్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ఇప్పుడుండే ప్రభుత్వంలాగా కాదు, హింసించటం, భయపెట్టించటం, వచ్చే సంస్థలందరినీ ఎలగొట్టేయటం. ఇక్కడ మీరే చెప్పండి, ఈ నాలుగేళ్లలో ఏమన్నా మనకు ఒక సంస్థ వచ్చిందా? ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టారా? మీకే మీ బిడ్డలకి ఏమన్నా ఉద్యోగాలు దొరికినాయా? మీరు అది ఆలోచించాల్సింది. అట్లానే వాళ్ళు అందరినీ భయపెట్టించడం, కేసులు పెట్టించడం. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను మీకు చెప్పటం. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితం ఇక్కడ తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ లీడర్గా ఆయన ఇక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారు. అట్లాంటి ఎస్వి యూనివర్సిటీలో కొంతమంది ఆయన అభిమానులు ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ ఎఫిజీని కాలుస్తే వాళ్ళ మీద 307 సెక్షన్ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టారు. అట్లానే జనసేన లీడర్స్ వాళ్ళేదో ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్లో పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళటం. అట్లానే కాళహస్తిలో దీక్ష క్యాండిల్ లైట్ ర్యాలీ తీసేటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టటం. ఆంధ్రప్రదేశ్లో ఏంటి గొప్పదనం అంటే అరెస్టులు, కేసులు, హింసా కార్యక్రమాలు, ఇది నంబర్ వన్ స్టేట్ అవుతాను. ఇది గొప్ప విషయం కాదు, ఇది చాలా బాధాకరమైన విషయం. మన స్టేట్ ఇట్లా అవుతాందంటే మన భవిష్యత్తు ఏంటి అనేది మీరందరూ ఆలోచించాలి.